ఇచ్చింది ఇప్పుడు. గర్పల్లి విలేజ్ క్యాంప్ ఆధ్వర్యంలో మన కూర మనకు ఎందుకంటే ఒక ముడుపు వేయడం జరుగుతుంది. ఈ ముడుపు అంటే మనకు వర్షాలు ఫుల్ పడతాయి కాబట్టి ఒక నెల రోజులు మాకు అలాగే మాంసం కానీ మనకు మన మందు కానీ అంటే దూరం ఉంటే ప్రజలు ఎందుకంటే వర్షాలు పడి ఈగ దోమ రొట్టు రొచ్చు అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ శుభ్రతగా ఉండి వేడి పదార్థాలు తినుకుంటూ ఈ ముడుపును ఒక నెల రోజుల తర్వాత ఇస్తారు కాబట్టి పాడి పంట ఏదన్నా మా ఆనవాయిదిగా వస్తున్నటువంటిది ఇది. ఎందుకంటే దాత ముత్తాతల నుంచి అప్పట్లో గత్తర్లు వస్తున్నాయి అంటుంది. ఆ గత్తర్లు అంటే ఇప్పుడు సైన్స్ ప్రకారంగా తెలుస్తుంది అంటే హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి. ఆ గత్తర్లు వచ్చినప్పుడే ఇసుంటి ఈ నెలల్లో ముడుపులు వేస్తుంది మళ్ళీ ఏదన్నా నాన్ వెజ్ కానీ ప్రతిదీ దూరం ఉండాలని కోరుకుంటున్నాను. మన గర్పల్లి గ్రామంలో గ్రామవతి అధ్వర్యంలో మరియు అదే రకంగా గ్రామ ప్రథమ పౌర సర్పంచ్ గారు మరి వీరి అధ్వర్యంలో ముడిపేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఆషాఢంలో ఈగలు దోమలు తీమకటగా ఎక్కవుతాయి కాబట్టి అవిటి ద్వారా అందరికీ జ్వరాలు చాలా అవి వస్తుంటాయి కాబట్టి దీమాలు రాకుండా ఉండడానికి ఈ ఒక్క నెల రోజులు గ్రామంలో అంటే శ్రావణం అంటారు శ్రావణ మాసంలో ఎవరు కూడా హౌస్ కానీ అటువంటి వస్తువులు తినకుండా ముందు జాగ్రత్త పడటానికి ముడిపేస్తారు. నెల రోజుల తర్వాత ఈ వర్షాకాలం ఇదైతుంది కాబట్టి దాని తర్వాత అందరు బాగుండాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ముడిపిస్తారు కాబట్టి దాని సందర్భంగా ముడిపేయడం జరిగింది. అంత గ్రామదేవతల ముఖం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గర్పల్లి గ్రామానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే గ్రామాభివృద్ధి కమిటీ ఏకంగా ముందుకొచ్చి అన్ని రకాల ముందుకు చేస్తున్నారు కాబట్టి మా అందరి తరఫున గ్రామాభివృద్ధి కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ
గ్రామ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో చల్లగా ఉండాలని, గ్రామం పాడి పంటలతో పచ్చగా ఉండాలని, అందరం మంచిగా ఉండాలని చెప్పి ఈరోజు గ్రామాభివృద్ధి కంపి ఆధ్వర్యంలో ఊరదేవతలకు ముడుపు వేయడం జరుగుతుంది. ఈ ముడుపు ఈరోజు మొదలుకొని నెల వరకు ముడుపు ఉంటుంది, మళ్ళీ నెల తర్వాత ముడుపు ఇవ్వడం జరుగుతుంది. సామాన్యంగా జూలై ఆగస్టు నెల నేలంతా చెమ్మగా ఉంటుంది, కాబట్టి క్రిమి కీటకాలు పెరిగి ఈగలు దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా సంస్కరంగా తమ ఆరోగ్యాన్ని జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా కూడా వేడివేడి పదార్థాలు పూజించాలా. ఈ ఒక్క నెల శని సోమవారాలు పాటిస్తారు, కాబట్టి సాధ్యమైనంతవరకు ప్రజలందరూ కూడా ఇది ఏమంటారు మాంసాహారానికి మధ్యాహ్నానికి దూరం ఉండాలని చెప్పి ఈ గ్రామ దేవతలకు ఈరోజు మేము పూజలు